హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మేము మురుడేశ్వర్ నుంచి మేము గోవా వెళ్తున్నాము. సో వీడియో చూసేద్దామా? మరి మురుడేశ్వర్ నుంచి మేము 11:30కి స్టార్ట్ అయ్యాము. సో ఫస్ట్ మేము గోకర్ణ వెళ్దాం అనుకున్నాము, బట్ మళ్ళీ అక్కడ వెళ్తే టైం సరిపోదనేసి సో గోకర్ణ క్యాన్సిల్ చేసుకొని మేము గోవా వెళ్ళాము. సో మురుడేశ్వర్ నుంచి గోవా ఎగ్జాక్ట్గా 4 hours 39 minutes అండ్ 222 kilometers డిస్టెన్స్ ఉంది. సో మా ఈ ట్రిప్ వచ్చేసి ఈరోజు 4th day అన్నమాట. సో గోవాలో ఫ్యామిలీస్ వెళ్ళే బీచెస్ ఏవో అనేసి మేము చాలా ఎక్స్ప్లోర్ చేసాము. సో అందులో మేము కొలంగట్ బీచ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. సో మేము డైరెక్ట్గా కొలంగట్ బీచ్కే వెళ్తున్నాము. సో మేము గోవా రీచ్ అయిపోయాము. కొలంగట్ బీచ్కి దగ్గరలోనే మేము హోటల్ తీసుకున్నాము అండ్ మేము నైట్ క్రూజ్ డిన్నర్ బుక్ చేసుకున్నాం అన్నమాట, నైట్ 8:00కి ఫ్యామిలీతో. సో క్రూజ్ డిన్నర్కి ప్రైస్ వచ్చేసి 3600 తీసుకున్నారు 4 members. సో నైట్ మొత్తం ఇక్కడే స్పెండ్ చేసాము. సో ఈ క్రూజ్లో మాకు ఫుడ్ అండ్ డ్యాన్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. మిస్టర్ వినోద్ లమాని, ఐ వుడ్ లైక్ టు గివ్ యు ఆల్ ఎ వార్మ్ వెల్కమ్ ఆన్ క్యాపిటల్ క్రూజ్. ఆల్ సభీ కో హమార్ తరఫ్ సే క్యాపిటల్ క్రూజ్ కో హార్దిక్ స్వాగత్ కర్తే. ద పీపుల్ ఫ్రమ్ అవర్ సైడ్ విల్ రిప్రజెంట్ టు us సమ్ ట్రెడిషనల్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద టైం ఆడిషన్. కొన్ని డాన్స్ పర్ఫార్మెన్స్ జరిగాయి, తర్వాత మాత కూడా చేయించారు, తర్వాత డిన్నర్ చేసాము, డాన్స్ చేసాము. ఇలా నైట్ మొత్తం 11:30 వరకు స్పెండ్ చేశాము మేము ఇక్కడే. సో వీళ్ళే మమ్మల్ని పికప్ చేసుకొని డ్రాప్ కూడా వీళ్ళే చేశారు. సో మా బాబు కూడా, పాప బాబు చాలా బాగా ఎంజాయ్ చేశారు, వాళ్ళతో పాటు మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. అలాగే మేము తీసుకున్న హోటల్ ప్రైస్ వచ్చేసి 2 nights 1 day అన్నమాట, దానికి 4400 ఛార్జ్ చేశారు. అలాగే ఇక్కడ గోవాలో ఫుడ్కి చాలా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో నా అవన్నీ నేను డీటెయిల్గా మళ్ళీ నెక్స్ట్ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదండి day 4 వీడియో. నెక్స్ట్ day 5 గోవాలో మేము ఎలా ఎంజాయ్ చేసామనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.